హలో హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎం పవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నేను మీ మల్లేష్ నేను నిన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీకి రిలీజ్ అయిందని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కమెంట్స్ సెక్షన్లో ఈ యొక్క కమెంట్స్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే కమెంట్స్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క మార్క్స్ మరియు కేటగిరీ మరియు డిస్టింగ్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట సో దీంట్లో భాగంగానే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో ముఖ్యంగా మనకి కట్ ఆఫ్ అనాలిసిస్ కోసము మన దగ్గర అంటూ ఒక ప్రీడిఫైన్ డేటా అనేది ఉండాలి సో ఏ కట్ ఆఫ్ చేసినా కూడా మనం ఎన్నికల విశ్లేషణ కానివ్వండి ఏ విశ్లేషణ చేసినా కూడా మన దగ్గర కొన్ని శాంపుల్స్ అనేవి ఉండాలి డేటా శాంపుల్స్ ఉంటే మనకు ఈ యొక్క కట్ ఆఫ్ని కొంత దగ్గరగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు చాలామంది అంటా ఉన్నారు సో మీరు చాలా యూట్యూబ్ ఛానల్లో చూసి ఉంటారు సో ఇంత కట్ ఆఫ్ అంత కటాఫ్ అని చెప్తా ఉన్నారు వాళ్ళు సబ్జెక్ట్ తోని టచ్ అప్ అయి ఉన్నారు కాబట్టి సో మనకు అది ఎంతవరకు ప్రిడిక్షన్ కరెక్ట్ అనేది కూడా మనం చెప్పలేము ఎందుకంటే మనం ఈ యొక్క అభ్యర్థులు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళ దగ్గర నుంచి కొంతవరకు డేటా అనేది తీసుకొని మనము ఈ యొక్క కట్ ఆఫ్ చేస్తే మాత్రము కొంత వాస్తవిక దృక్పథానికి కొంచెం దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను దానికోసము ఒక సర్వే అనేది చేస్తా ఉన్నాను ఇప్పుడు సో ముఖ్యంగా ఇక్కడ నేను ఆల్రెడీ ఒక గూగుల్ ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది మీకు టైటిల్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు శాంపుల్ సర్వే ఆన్ పోలీస్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ కి అని చెప్పి పెట్టడం జరిగింది టైటిల్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను సో మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు అనమాట ఇక్కడ ఆస్పెట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆర్ వెయిటింగ్ ఫర్ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ అందరూ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఫైనల్గా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీన్ వైల్ మన తరఫు నుంచి పతిపాయ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఒక చిన్న ఆఫ్ అనాలిసిస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది మనం అభ్యర్థి నుంచి డేటా కలెక్ట్ చేసుకుని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది నేను ఇంతకు ముందు కూడా జూనియర్ పంచాయతీ సెక్రటరీ కూడా ఇలాగే చేయడం జరిగింది సో నేను అప్పుడు కూడా కట్ ఆఫ్కి చాలా దగ్గరగానే ప్రిడిక్ట్ చేయడం జరిగింది నేను డేటా తీసుకోవడం జరిగింది దాదాపు ఆరు వందల శాంపుల్స్ని కలెక్ట్ చేసి నేను అప్పుడు వీడియో చేయడం జరిగింది అనమాట సో ఇప్పుడు దాదాపు లక్ష మంది యొక్క ఎగ్జామినేషన్ రాశారు కాబట్టి మనకు కొంతవరకు వన్ టెన్త్ వచ్చినా కూడా వన్ టెన్త్ అభ్యర్థులు ఈ యొక్క ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేసినా కూడా మనకి కొంతవరకు యొక్క శాంపుల్స్ కల కలెక్ట్ చేసుకొని యొక్క డేటా అనాలిసిస్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు కట్ ఆఫ్కి సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు ఇందులో మొబైల్ నెంబర్ కానివ్వండి లేకపోతే మీ ఆల్టికల్ నెంబర్ కానివ్వండి ఇటు ఇటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఏం తీసుకోవట్లేదు జ నేను మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఒక ఐదు యొక్క ఫీల్డ్స్ మాత్రమే ఇక్కడ చూడొచ్చు మీరు డిస్టిక్ క్యాస్ట్ జెండర్ ఈ యొక్క ఆర్ పెట్ స్కోర్ అయితే ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మీకు అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ ఆ యొక్క స్కోర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఎన్ని మార్క్స్ మీరు రావడం జరిగిందో యాజ్ పర్ పిలిమియర్కి రెండు వందల మార్కులకి మీకు ఎన్ని మార్క్స్ రావడం జరిగింది ఇంక్లూడ్ డిలీటెడ్ క్వశ్చన్స్ అండి మీరు ఇంట్లో డిలీటెడ్ ఫోర్ మార్క్స్ మీకు యాడ్ అవుతున్నాయి కాబట్టి అవి కూడా మీరు యాడ్ చేసి ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు అన్ని ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారా లేదని చెప్పి మీకు నో అని పెట్టడం జరిగింది అనమాట సో ఇక్కడ మీరు ఓవరాల్గా మీకు మాత్రం డెఫినెట్గా ఈ యొక్క ఫామ్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా దోహదం చేశాను ముఖ్య ఉద్దేశంతో నేను భావిస్తూ ఉన్నాను సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను సేమ్ శాంపుల్గా చూపిస్తాను మీకు ఇక్కడ పది జిల్లాల ప్రకారం రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి ఇక్కడ టెన్ డిస్ట్రిక్స్ డిస్ప్లే అవుతాయి సపోజ్ ఆదిలాబాద్ మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ ఆదిలాబాద్ అభ్యర్థుంటే ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీరు క్యాస్ట్ అనేది మీరు ఏ క్యాస్టో మీరు ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో ఆదాబాద్ ఎస్సీ క్యాండిడేట్ ఉన్నారు అనుకుని ఎస్సీ సార్ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారు ఎస్టీ ఎంటర్ చేశారు అలాగే ఇక్కడ మీరు జనరల్ చూడొచ్చు మేల్ మేల్ క్యాండిడేట్ అలాగే ఇక్కడ ఏదైతే స్కోర్ మీకు రావడం జరిగిందో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో స్కోర్ రావడం జరిగిందో మీకు ఫిఫ్టీ వన్ వచ్చాయి సో ఫిఫ్టీ వన్ ఎంటర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సో మీకు ఎలా ఫిల్ ఫిల్ చేయాలి కూడా చూపిస్తా ఉన్నాను ఇక్కడ మార్క్స్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ వచ్చాయి అనుకోండి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎంటర్ చేయండి మీరు అన్ని ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారా లేదా కూడా ఇక్కడ మీకు నో రూపంలో ఇచ్చాను సో మీరు ఎస్ అండ్ ఎస్ పెట్టండి అలాగే మీరు ఇక్కడ పెట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఆల్రెడీ అన్ని అన్ని ఫీల్స్ ఫిల్ చేశారు కాబట్టి మీరు డైరెక్ట్గా సబ్మిట్ కొట్టేసేయండి మీకు ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది సో అభ్యర్థులు డెఫినెట్గా ఇక్కడ చూడొచ్చు మీరు యువర్ రెస్పాన్స్ అజిబి రికార్డ్ అయిన మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది అభ్యర్థులకి ఈ యొక్క గూగుల్ ఫామ్ చాలా సింపుల్ అండి మీకు వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ మాత్రమే టైం తీసుకుని జస్ట్ హార్డ్లీ వన్ మినిట్ టైమ్ తీసుకుంటే మీరు డెఫినెట్గా ఈ యొక్క ఫామ్ ఫిల్ చేయండి నేను మీకు అక్యురేట్గా కాకపోయినా కూడా ఆ దరిదాపుల్లో కట్ ఆఫ్ విశ్లేషణ చేస్తాను మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చేస్తాను ఎందుకంటే నేను కూడా కొంతమంది అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి ఒక టెన్ ఫిఫ్టీన్ అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి ఒక వాళ్ళ దగ్గర నుంచి వ్యూస్ తీసుకొని చేస్తే బాగుంటుందని నేను కూడా అనుకున్నాను బట్ ఏంటంటే ఇక్కడ సో ఆ యొక్క పరిమితి అనేది పది మందికే అది అంకితం అనమాట సో వాళ్ళకి వాళ్ళకున్న ఈ యొక్క అవగాహనతో పైన ఉంటుంది కాబట్టి మనకు అభ్యర్థుల నుంచి డేటా తీసుకొని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఫామ్ క్రియేట్ చేసి నేను మీకు ఈ యొక్క ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు క్లిక్ చే మీకు ఈ యొక్క ఫామ్ ఓపెన్ అవుతుంది మీరు అక్కడ మీరు ఈ యొక్క డీటెయిల్ ఫిల్ చేయండి హార్డ్లీ వన్ మినిట్ తీసుకుంటుందని మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోదు సో మీరు ఈ డే ఈ యొక్క ఫామ్ని మీరు ఫిల్ చేసిన తర్వాత నేను ఒక విత్ ఇన్ కమింగ్ డేస్లో మీకు ఒక వీడియోను తీసుకొస్తాను కటాఫ్ అనాలిసిస్ మీరు మీద థ్యాంక్ యూ అండి ఎవరైతే కమెంట్ చేశారో వారందరికీ థ్యాంక్ యూ డెఫినెట్గా మీరు ఈ యొక్క కమెంట్స్ మీరు ఛానల్ని ఇంకా ముందు తీసుకెళ్ళండి నేను ఇట్లాంటి విరుద్ధమైన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాను సో ఇక్కడ నేను ఓవరాల్గా మాత్రం డెఫినెట్గా ఈ ఎస్ఐ పైన కూడా నేను ఇట్లాంటి శాంపుల్ సర్వే చేస్తాను సో ఎస్ఐ అభ్యర్థులు కూడా ఉన్నారు చాలామంది ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కట్ ఆఫ్ అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క శాంపుల్ సర్వే కనెక్ట్ చేస్తాను సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ షేర్ చేయండి ఎందుకంటే ఎన్ని శాంపుల్స్ నాకు రాగలుగుతాయో అన్ని శాంపుల్స్ నాకు చేరేటైతే డెఫినెట్గా ఈ కట్ ఆఫ్ అనేది ఇంకొంచెం అక్యురేట్గా మనం ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రీలినరీకి మెయిన్కి పెద్దగా వ్యత్యాసాలు ఉండకపోవచ్చు వన్ టూ త్రీ మార్క్స్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది సో ఇట్ విల్ నాట్ మేక్ ఏ మచ్ డిఫరెన్స్ ఎందుకంటే మా ప్రిడిక్షన్లో వన్ త్రీ మార్క్స్ అనేది పెద్ద ఈ యొక్క ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఉండదు కాబట్టి డెఫినెట్గా మీరు ఈ యొక్క దాని ప్రకారంగా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను మీకు కట్ వీడియో తీసుకొస్తాను ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ నేను మీ మల్లేష్